ఇట్లా మెన్షన్ చేసుకోండి అండి డిఎల్ అని. ఇది నార్మల్ లెవెల్, ఇది బిఫోర్ ఈటింగ్. బిఫోర్ ఈటింగ్ దీన్ని ఎఫ్బిఎస్ అంటారు, టెస్ట్ దీన్ని, సరేనా? ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చేయడానికి పీపీబీఎస్ అంటారు. ఇది వచ్చేసి 150 to 180 ఎంజీడిఏ లెవెల్స్ ఉంటాయి, సరేనా? దీని దీంట్లో జిఆర్బిఎస్ అంటారు. జిఆర్బిఎస్ అంటే అర్థమవుతుంది షుగర్ టెస్ట్ అని చెప్పేసి అన్నానే మీకు. ఏప్రన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, బెల్ట్ కంపల్సరీగా ఉండాలి, సరేనా? ఆ రెండు మీకు పక్కా ఉంటేనే అక్కడ మనం హైజీనిక్, ఎంత హైజీనిక్గా ఉంటామో ఇంటర్నల్ మార్క్స్ కూడా మనకి యాడ్ అవుతాయి ఎగ్జామ్లో, అవి మనకి యూజ్ అవుతాయి. అదే అది నర్సింగ్ అయితే మాత్రం కంపల్సరీ స్టెతోస్కోప్ ఉండాలి, ఒక థర్మామీటర్ ఉండాలి. మెయిన్ ఫీమేల్ కల్చర్ని ఫెర్టిలైజేషన్ ఈకో సిస్టమ్ అంటారు. ఇవేమి ఫెర్టిలైజేషన్ జరగకుండా, రిప్రొడక్షన్ జరగకుండా జరిగేది ఏంటంటే ఒకటి ఫ్రూట్ ఒకటి. ఇందులో ఎటువంటి ఫెర్టిలైజేషన్ జరగదు, రీప్రొడక్షన్ జరగదు. ఈ రీప్రొడక్షన్ సిస్టంలో ఇంకా రెండు రకాలు ఉంటాయి. ఏంటిది అది? సెక్షువల్ అసెక్షువల్. ఈ రెండు ఉంటాయి. ఎందులో మే